మూవీ అయితే కబ్జా యావరేజ్ భయ్యా మూవీ మూవీ చెప్పుకోవాల్సిన సినిమా అయితే కాదు అందరూ పదొక ఆశ్రయస్లో పది నిమిషాలే ఉన్నారు మొత్తం బీజీ మొత్తం కాపీ కొట్టినాడు కేజీఎఫ్ది ఏం బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ కానీ ఏమీ లేదు సాంగ్స్ లేదు ఏమీ లేదు మొత్తం డీటో ఏమీ లేదు మ్యాటరే లేదు సినిమాలో ఎక్కడ కానీ ఈ సీన్ చూద్దాము అనేది ఏదీ లేదు ఫైట్లు అనేది వేస్ట్గా పెట్టినాడు అది ఆ ఫైట్ ఎలాగ పెట్టేదానికి కానీ తెలియలే పది నిమిషాలు వస్తాడు ఎగ్జిట్ అయిపోతాడు వస్తాడు ఎగ్జిట్ అయిపోతాడు ఏమీ బాగాలేదు మూవీ అయితే ఫ్లాప్ అయ్యా యావరేజ్ ఏమీ ఇంట్రెస్టింగ్ ఇక ఏదో కథ పోతా ఉంటుంది అది అది ఎందుకు అవుతుందో కానీ తెలియదు స్టోరీ కథ కరెక్ట్గా లేదు ఉపేంద్ర గారు సెట్ అయ్యే సినిమా కాదు ఇది అది ఓకే పార్ట్ టూ మేకింగ్ అలానే ఉంటుంది కాబట్టి అలా అనిపిస్తుంది మనకి అంటే ఎడిటర్ ఒకరే ఎడిటింగ్ చేసిన వాళ్ళు ఒకరే అట్రాక్టివ్గా గ్యాంగ్స్టర్ సినిమా బేసిక్గా ఇండిపెండెన్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తను ఎలా నార్మల్ అమ్మాయికి ఇన్నోసెంట్ నుంచి ఎలా గ్యాంగ్స్టర్గా వెళ్ళాడు అంటే మనకి 90s లుక్ ఆ ఫీల్ వచ్చింది వచ్చింది అంటే కమర్షియల్గా అనిపిస్తుంది కొంచెం ఆ ఫీల్ వచ్చారు బట్ కమర్షియల్గా అనిపిస్తుంది కమర్షియల్ గ్యాంగ్స్టర్ సినిమా బేసిక్గా ఓవరాల్గా 3 ఇస్తారండి 5 ఒకసారి చూడొచ్చు పార్ట్ 2లో చూడాలి మరి ఏం చేస్తారు ఇది మాత్రం హైప్ శ్రేయ చాలా బాగా చేశారు సుదీప్ లేదండి అంతా రివీల్ చేయలేదు జస్ట్ స్టార్టింగ్ వస్తుంది శివరాజ్ కుమార్ లాస్ట్లో వస్తారు అంతే ఏం లేదు కేజీఎఫ్ లేదు అది కంపారిజన్ లేదు అది వేరే ఇది వేరే థ్యాంక్ యూ ఉంది వండర్ఫుల్ చాలా అంటే ఎంజాయ్ చేసిన సినిమాలో ఓ బిగ్గెస్ట్ హిట్ అని నేను చెప్పలేను కానీ సినిమా మాత్రం ఒక లెవెల్లో ఉంది ఉపేందర్ గారికి యాక్టింగ్ అయితే సినిమాకి చాలా ప్లస్ ఈ సినిమా పాన్ ఇండియా సినిమాకి హీరో ఈ క్యారెక్టర్కి మాత్రం వేరే ఏ హీరో అయినా కూడా సెట్ అవ్వడు ఉపేంద్ర గారు అయితే బరాబర్ సెట్ అవుతాడు చాలా అద్భుతంగా ఉంది మంచిగా ఉంది అన్న సినిమా భయ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఉపేంద్ర గారు శ్రేయ గారు మీరు ఎక్కడ ఉన్నా సరే ఇద్దరుగా నలుగురిని కనాలి సినిమా సూపర్ సినిమా సూపర్ సూపర్గా ఉండాలి సినిమా చాలా బాగుంది అన్న బాగుంది అన్న నీట్గా ఉంది చూడొచ్చు శ్రేయ గారి క్యారెక్టర్ కొద్దిగా తగ్గింది అనిపిస్తుంది కానీ సినిమా ఓవరాల్ గా సెంటిమెంట్ కానీ అంతా నాకు శ్రేయ గారి క్యారెక్టర్ తగ్గిందని ఇద్దరు పిల్లలుగా అన్నారు అయినా కూడా ఇంకా తగ్గలేదు అదే పదవులు ఉంది శ్రేయ శ్రేయ 24 సంవత్సరాలు 20 సంవత్సరాల ముందు ఏదైతే నడుముందో ఇప్పుడు కూడా అదే నడుము సూపర్ నువ్వు